हाय हेलो वेलकम बैक टू माय चैनल दिस इज अनिता नेनु टू टू थ्री इयर्स बेबी की मिडी कुट्टबोतुन्नानु चिन्ना ब्लौज पीस तीसुकोनि दानि मिडिल गा क्लॉथ फोल्ड चेसि टू पीसेस गा कट चेस्तुन्नानु ई क्लॉथ ऑलरेडी डबल फोल्ड उंदि कदा फोर फोल्ड गा चेसुकुन्नानु कदा इदि किंद मडपडानिकि ओक 1.5 टू 2 इंचेस तीसुकुन्नानु पैन वेस्ट दर अभी इधर ब्लौज पीस यूजी नैन फस्ट नीट सैटी स्कर्ट लेंथ अंतर मार्क्स नैन इपड़ क्लॉथ फोल्ड कटान ఈ రెండు పక్కకు పెట్టుకుంటున్నాను నేను 2 లేయర్స్ యూస్ చేస్తున్నాను ఇదాని కోసమని అలాగే సేమ్ ఇంకో ఫోల్ కూడా తీసుకుంటున్నాను ఈ ఒక బ్లౌజ్ పీస్ లో నేను రెండు స్కర్ట్స్ కుడతాను ఈ చిన్న పీస్ అనేది నేను వేస్ట్ దగ్గర వేయడానికి ఎలాస్టిక్ వేయడానికి యూస్ చేస్తాను ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాను కదా यह क्लॉथ डबल कटना लेंथ 14 इंचेस वरक उकर्ट इंतक मुझे कट पीस स्कर्ट आ चीस वेस्ट दर वे यूज मन की इन स्टिच क्लॉथ लास्ट रे ओपन क्लॉथ కల్పేసి కుట్టేస్తున్నాను ఈ క్లాత్ ని సేమ్ ఇంకో క్లాత్ ని కూడా తీసుకొని ఇలానే సేమ్ స్టిచ్ వేస్తున్నాను డబుల్ లేయర్ వచ్చేస్తుంది దీనికి లైనింగ్ వేయకున్నా అవసరం లేదు ఒక బ్లౌజ్ పీస్ లో నేను రెండు స్కర్ట్స్ కుడుతున్నాను చిన్న పిల్లలకి ओपन चेसी टॉप स्टिच वेस्तुन्नानु सेम रेंडिंटिकी अलाने कुट्टिन तर्वात क्लॉथ ओकदानिपै ओकटि पेट्टेसी नेनु चिन्न चिन्नगा कुच्चुलु पेडुतुन्नानु इप्पुडु చాలా చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాను ఇలానే రౌండ్ మొత్తం పెట్టేసాను ఇప్పుడు కింద క్లాత్ ని ఫోల్డ్ చేస్తున్నాను ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేస్తున్నాను మొత్తం అలానే స్టిచ్ చేయాలి ఒక లేయర్ కి మాత్రమే నేను ఫోల్డ్ చేశాను ఇంకో లేయర్ కి అసలు ఫోల్డ్ చేయట్లేదు ఎందుకంటే దానికి లైట్ గా మనకి గోల్డ్ కలర్ లో ఒక చిన్న అంచు లాగా వచ్చింది అందుకని ఏం ఫోల్డ్ చేయట్లేదు ఇప్పుడు వేస్ట్ క్లాత్ కి నేను చిన్న పీస్ కట్ చేసుకున్నాను కదా ఆ క్లాత్ ని ఒక 2 to 2.5 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటున్నాను ఇది వేస్ట్ కి రౌండ్ కు వేయడానికి యూస్ అవుతుంది చూడండి క్లాత్ ని నేను ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం క్లాత్ ని వదిలేసి నేను ఈ క్లాత్ ని
స్కర్ట్ తో అటాచ్ చేస్తున్నాను సేమ్ ఇలానే రౌండ్ గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం రౌండ్ గా ఇలానే స్టిచ్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా అయిన క్లాత్ ని కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా కుట్టొచ్చు ఈ స్కర్ట్స్ అనేది ఇంతకు ముందు వదిలిన క్లాత్ ని కొంచెం ఇటు వైపు నా వైపు फेस वाइप फोल्ड चेसुकोनी कुट्टु तीसेसानु कदा इप्पुडु ई रेंडिंटिनी कलिपि स्ट्रेट गा ओक स्टिच वेयाली ఇది ఎలాస్టిక్ అడ్జస్ట్‌మెంట్ కి రాదండి ఇంతకు ముందు నేను ఒక వేరే వీడియోలో పింక్ స్కర్ట్ చూపించాను కదా అలా కుడితే మనకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి వస్తుంది ఎలాస్టిక్ ఇది నేను అలా ఏం కుట్టట్లేదు నార్మల్ గానే స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ని కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలానే మొత్తంగా కుట్టేసేయాలి ఇప్పుడు నేను కొంచెం లైట్ గా హోల్ లాగా పెట్టాను అక్కడ స్టిచ్ వేయలేదు ఎలాస్టిక్ మనం ఎక్కించుకున్న తర్వాత ఆ క్లాత్ ని కూడా ఫోల్డ్ కుట్టేసేయాలి